వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కీర్తన. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలలో మొక్కలు నాటాలని సూచించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె సురేంద్ర మోహన్. ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందన్న ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి. శ్రీశైలం సొరంగ మార్గం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ వై ప్రశాంతి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విద్యార్థినులు. కోమటిరెడ్డి బ్రదర్స్ వేముల వీరేశంపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్. ఖెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కందుల మధు. ఎన్ఎంసీ బిల్లును తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేసిన ఐఎంఏ నీలగిరి డాక్టర్లు. మహిళలను విద్యార్థినులను వేధిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ రంగనాథ్. ఆగస్టు 26న నిర్వహించే ఎరకల గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎరకల సంఘం అధ్యక్షుడు కోనేటి నరసింహ.